జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. లక్ష్మణ నిజంగా చెప్పు, చెట్టు వల్ల తీగ కందమా, తీగ వల్ల చెట్టు కందమా అన్నారు. అంటే వదిన వల్ల నా కందమా, నా వల్ల వదిన కందమా చెప్పు అన్నారు. ఆయన అన్నాడు, చెట్టు వల్ల తీగకో తీగ వల్ల చెట్టుకో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద పెద్ద పూలతో అల్లుకున్నటువంటి తీగతో కలిసి ఉన్నటువంటి చెట్టు కింద విశ్రాంతి తీసుకునే అదృష్టం పొందిన బాటసారినైనా నా అదృష్టం. అంటే మీ వంటి అన్నా వదిన సీతారాములు నాకు అన్నా వదినలుగా లభించడం, మిమ్మల్ని సేవించడం నా అదృష్టం అని చెప్పుకున్నాడు. ఒకరోజున అరణ్యవాసంలో లక్ష్మణస్వామిని పిలిచి రామచంద్రమూర్తి అసలు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడేమో చూద్దామని చెప్పి ఏదో ఇంటి దగ్గర కౌసల్య చాలా కష్టపడుతూ ఉంటుంది, సుమిత్ర కష్టపడుతూ ఉంటుంది, భరతుడు వచ్చేసి ఉంటాడు, పట్టాభిషేకం అయిపోతుంది, బాధపడుతూ ఉంటుంది, వెళ్ళిపో రక్షించన్నాడు. ఆయన అన్నాడు, అలాగే వెళ్ళిపోతాను కానీ అన్నయ్య, నచితేన తయాస్త్వీత నచాహం అపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ అన్నాడు. అన్నయ్య నన్ను వెళ్ళిపో 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 అంటున్నావు, మరి సీతమ్మని అంటలేదు వెళ్ళిపోమ్మని. అంటే సీతమ్మని నిన్ను విడిచిపెట్టి ఉండలేదని నీకు నమ్మకం, నేను ఉండగలనని నా నమ్మకం, నన్ను వెళ్ళిపోమ్మంటున్నావు. నేను వెళ్ళిపోతానన్నయ్య, కానీ ఎలా వెళ్ళిపోతానో తెలుసా? నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు ఎంతసేపు నువ్వు లీలామాత్రంగా కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి ఇక నీ దర్శనం నాకు ఆగిపోగానే ఎలా చనిపోతానో తెలుసా? బాగా లోతైనటువంటి నీటితో ఉన్నటువంటి సరోవరంలో ఆడుకుంటున్నటువంటి చేప పిల్లని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డున విసిరేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు మాత్రమే బ్రతికి ఎగిరి 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 తడియారిపోయిన తరువాత ప్రాణం విడిచిపెట్టిన చేప పిల్లలా, వెనక్కి తిరిగి చూస్తూ వెడుతున్నప్పుడు ఇక నువ్వు కనపడడం ఆగిపోగానే చేప పిల్లలాగే నేను ప్రాణం వదిలేస్తానన్నాయా, నిన్ను వదిలి నేను ఉండలేనని చెప్పుకున్నాడు. అంతటి మహాభక్తుడు, అంతగా అన్న వెనక అంతమంది గురువుల్ని సేవించాడు, అంతటి గొప్ప బుద్ధి కలిగినవాడు. మాన్యా గురు వినీతస్య, గురువుల చేత శిక్షింపబడినటువంటి గొప్ప బుద్ధి కలిగిన లక్ష్మణస్వామి చేత గౌరవింపబడిన ఇల్లాలు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ, పెద్దలైనటువంటి వారందరి చేత కూడా ఓ ఒక కోడలంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, ఆడపిల్ల పుడితే ఇలా ఉండాలి అని కొందరన్నారు, వదినగారంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, అసలు యువరాజుకి భార్యగా ఉండాలంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, అసలు ఆడపిల్ల అంటే ఈమె అని కొందరన్నారు. పెద్దలైన వారందరి చేత ఇన్ని రకాలుగా గౌరవింపబడి ఎన్నడూ మచ్చ ఎరగనటువంటి తల్లికి ఇంత పెద్ద కష్టం వచ్చింది. రాక్షసి స్త్రీల మధ్యలో ఉండి దుఃఖపడుతోంది. ఎవరు పెద్దల చేత కూడా గౌరవింపబడి ఎటువంటి జీవితం అని పొగడబడినటువంటి తల్లి ఇటువంటి దుష్టుల మధ్యలో చేరి బాధపడుతోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.